ఆయన ఓ పోలీస్ అధికారి. తన మేధాశక్తితో 1 కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఉన్న ఊరికి కన్నవారికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. బుల్లితెర చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డులు సొంతం చేసుకున్నారు. ఆయనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ వాస్తవ్యులు రవీందర్రాజు. వృత్తిరీత్యా సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న రవీందర్, ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో పాల్గొని ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని గెలుపును సొంతం చేసుకున్నారు? రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి బీవీఎస్ఎస్ రాజు, శేషకుమారుల కుమారుడు రవీందర్రాజు. జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమంలో పాల్గొని 1 కోటి రూపాయలు గెలుచుకున్నారు. చిన్నప్పటి నుంచి చదువులో మెరుగ్గా చురుగ్గా ఉండే రవీందర్ 1989 నుంచి 1997 వరకు ప్రాథమిక విద్యను వైరాలోని మధు విద్యాలయంలో పూర్తి చేశారు. ఆ తర్వాత 1999 నుంచి 2003 వరకు వజీర్ సుల్తాన్ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అనంతరం ఎస్ఐగా సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత లా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. అయితే 2012 ఉమ్మడి కరీంనగర్ జిల్లా మందని సర్కిల్ ముత్తారం పిఎస్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. తర్వాత 2015 నుంచి హైదరాబాద్ సైబర్ క్రైమ్లో విధులు నిర్వహించి ప్రస్తుతం సిఐడి సైబర్ క్రైమ్లో విధులు నిర్వహిస్తున్నారు. 2015 నుంచి పిస్టల్ రైఫిల్ కాంపిటీషన్లో తెలంగాణ పోలీస్ శాఖ నుంచి వివిధ కాంపిటీషన్లో ఆయన పాల్గొన్నారు. 2016 పూణేలో జరిగిన షూటింగ్ కాంపిటీషన్లో ఎయిర్ రైఫిల్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు. 2017 గువాహటిలో జరిగిన షూటింగ్ కాంపిటీషన్లో ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. 2019 తెలంగాణ పోలీస్ శాఖ నుంచి ఆల్ ఇండియా పోలీస్ పిస్టల్ కాంపిటీషన్లో సిల్వర్ మెడల్ సాధించారు. అంతేకాకుండా 2018-19 చైనాలో జరిగిన వరల్డ్ పోలీస్ షూటింగ్ కాంపిటీషన్లో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రాజు 1 కోటి రూపాయలు సాధించడంతో జిల్లా మొత్తం సంబరాలు చేసుకుంటుంది. సోషల్ మీడియా వేదికగా అనేక మంది రవీందర్ రాజుకు శుభాకాంక్షలు చెబుతున్నారు. బుల్లితెరపై రికార్డు సాధించిన రాజు రైఫిల్ షూటింగ్లో కూడా తన కలను నెరవేర్చుకొని దేశానికి గర్వ కారణం కావాలని నెటిజన్లు ఆశిస్తున్నారు. భవిష్యత్తులో భారతదేశం తరపున ఒలింపిక్స్లో పాల్గొని పతకం సాధించి పుట్టిన ఊరు రాష్ట్రానికి ఆయన మరింత పేరు తేవాలని ఏబీపీ దేశం కూడా ఆశిస్తుంది.